जय श्री वेदम। ओम श्री कार्तिका लक्ष्मी नारायण दामोदरा। ओम ये भूतानामधिपतयो विशिखास कपर्दिनः। ఈ రోజు 28వ రోజు, 28వ రోజు చేయవలసినటువంటి నిత్య విధులలో పూజించాల్సినటువంటి దైవము ధర్ముడు. మరి జపించాల్సినటువంటి మంత్రము ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ. ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ. దీనివలన కలిగేటటువంటి ఫలితము దీర్ఘకాల వ్యాధిహరణము. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థాలు ఉల్లి, ఉసిరి, సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ ఈరోజు తినకూడదు. మనము ముందు భాగంలో 27వ అధ్యాయమైనటువంటి దూర్వాసుడి యొక్క గర్వభంగాన్ని మనము చెప్పుకున్నాము. మరి ఈరోజు 28వ అధ్యాయము సుదర్శన చక్ర మహాత్మ్యం గురించి ఇప్పుడు చెప్పుకుందాము. సుదర్శన చక్ర మహాత్మ్యము. ఓ సుదర్శనమా, ఆగు. సత్పురుషుల యొక్క వధ నీకు తగదు, అది నీ కర్తవ్యమని భావిస్తే ముందుగా నన్ను చంపు. బ్రాహ్మణుడు అయినటువంటి ఈ దూర్వాసుని యొక్క రక్షణ కోసము నీతో యుద్ధానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మము, కానీ విష్ణుమూర్తి యొక్క ఆయుధానివైనా నీవు నాకు దైవస్వరూపానివే, కాబట్టి నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ ఈ బ్రాహ్మణుడి రక్షణార్థము నిన్ను ఎదిరించక తప్పటం లేదు, నన్ను క్షమించు అన్నాడు అంబరీషుడు. దూర్వాసుడు దిగులుగా చూస్తుంటే అంబరీషుడు ఇంకా ఇలా అన్నాడు, నిన్ను జయించడం ఎవరి తరము కాదని నాకు తెలుసు. శరణు కోరుతున్న దూర్వాసుణ్ణి వదిలి వెళ్ళిపో, లేదంటే నిన్ను నేల కూలుస్తాను అంటూ ధనుర్ధారి అయి యుద్ధానికి సిద్ధమయ్యాడు అంబరీషుడు. క్షాత్ర ధర్మపాలనకై ధనుర్ధారి అయి నిలబడ్డ అంబరీషుణ్ణి మరింత పరీక్షించడం కోసము మానవ భాషలో సుదర్శన చక్రము ఇలా అంది, ఓ అంబరీషా, నాతో యుద్ధమంటే మాట అనుకున్నావా? ఎందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే సమస్త ప్రపంచము కంపించిపోతుందో అలాంటి బ్రహ్మ, రుద్ర, తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడే నాకు భయపడుతూ ఉంటే క్షత్రియుడైనటువంటి నీవు నన్నేం చేయగలవు? తన క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణువు యొక్క భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. ఆర్భాటాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు. ఆ మాటలకి అంబరీషుడు ఆగ్రహిస్తూ, ఓ సుదర్శనమా, శ్రీహరి ఆయుధానివని ఇంతవరకు నిన్ను గౌరవించాను. దేవ బ్రాహ్మణులపైన, స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగము చేయను. నీకు నా యొక్క బలపరాక్రమాల గురించి తెలియదు. నీకు నిజంగా పౌరుష ప్రతాపాలుంటే క్షత్రియ ధర్మయుతంగా నాతో యుద్ధం చెయ్యి అంటూ సుదర్శనంపై బాణాలను సంధించాడు అంబరీషుడు. రాజా, శాంతించు. నీ సంరక్షణ కొరకు నన్ను నియమించాడు శ్రీహరి. విష్ణు భక్తులతో నేనెప్పుడూ ఘర్షణ పడను, విరోధం పెట్టుకోను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైనటువంటి దూర్వాసుణ్ణి వదిలివేస్తున్నాను అంది సుదర్శనము. హో సుదర్శనదేవా, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు, అందుకో నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు. మరుక్షణము సుదర్శనము అదృశ్యమైంది. కార్తీక మాసంలో ఈ అధ్యాయాన్ని కనీసము ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగభాగ్యాలను అనుభవించి అంతిమ దశలో సర్వసుఖాలని అనుభవిస్తారు. దీనితో 28వ రోజు పారాయణం సమాప్తమయ్యింది. మరి 29వ అధ్యాయమైనటువంటి ద్వాదశి పారణ ఫలము గురించి తరువాయి భాగంలో మనము చెప్పుకుందాము. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర. జై శ్రీవేదం. ఎస్విబిపి ఛానల్లో అన్ని వీడియోలని చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.
తద్వారా అన్ని వీడియోల్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అదేవిధంగా మీకు వీడియో నచ్చిన